ఎలా ఉందన్నా మీకు అంటే మీరు పెద్దోళ్ళు రాజకీయ పరంగా చంద్రబాబు చూస్తుంటారు రాష్ట్రగ్రేడ్ చూస్తుంటారు రామారావు చూస్తుంటారు అంటే ఈ పరిపాలన ఎవర్ పరిపాలన బాగుంది మీకు జగన్ పరిపాలన బాగుందండి పరిపాలన ఎవరంటండి రాజశేఖర్ రెడ్డి గారైనా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకైనా ఇలా పట్టు నుంచి పోర నుంచి ఒక రకమైన వందాతనం ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒకరి దెబ్బాల ఒకరు చేయాలన్న గొడవ లేదు వాళ్ళకి ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే పచ్చంగా మాంగారినే మోసం చేశాడు మోసం చేసి నేను పెద్ద పనుడు అని చెప్తున్నాడు ఎందుకు పనుడు అది అందరికీ తెలిసిందే ఆ దొంగను దాచుకుంటాకి ఈ సౌదరీస్ అందరూ కలిపి వాళ్ళ క్యాట్ని కాపాడుకుంటాక వాళ్ళ వ్యవహారాన్ని ఇచ్చేస్తాక తప్పితే ఇలా వేరే క్యాస్ట్ని ఎవరినా కూడా మా ఆదరించింది ఏమీ లేదు నాకు తెలుసున్నంత మట్టుకి వాళ్ళోడు ఒక ఉద్యోగాలు ఒక ఫ్యాక్టరీలు ఉన్నాయనుకో వాళ్ళోడికి 50 జీతం అయితే మన ఊడికి 25 జీతం ఇస్తారు ఉన్నవాడికి ఆ స్వార్థం వాళ్ళకి ఉంది వాళ్ళన్నీ చేపట్టుకుని 2 ఎకరాలు అయితే ఇవాళ లక్ష కోట్లు ఆత్మారెడ్డి అయిపోడు అంటే ఎలాగైపోడు నేను ప్రజలకి ఏదో చేసేస్తున్నానో నాకు వాళ్ళ చేసేస్తున్నాను ఎలా చేసేస్తున్నాను అన్నది అవన్నీ ఉత్తు మాటలు అయ్యి ప్రజలు మోసం చేసే మాటలు తప్పితే అందుకన్నా నిక్కర్చి ఏమీ లేదు దాంట్లో సానుభూతిని పెరుగుతుంటారా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు సానుభూతి ఎలా పెరిగింది దొంగోడికి సానుభూతి ఎలా పెరుగుతుందండి జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు ఉట్టి అన్యాయంగా పెట్టించారు అయ్యాల అవ్వాలన్నా ధర్నా చేయండి ఇది చేయండి అని అన్నాడు ఆయన ఇవాళ కమ్మోళ్ళు అంటేనా మా మొత్తం అంతా ఈ కంప్యూటర్ వీళ్ళు చేసేవాళ్ళు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లెగ్గొట్టాడు దేనివల్ల అతని వల్ల వాళ్ళ క్యాస్ట్ లబ్ధి పొందారు లబ్ధి పొంది బట్టి వాళ్ళు ఎగిరారు అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకు ఉన్నవాళ్ళు ఎగిరేరా అంటే వాళ్ళ స్వార్థం కుల రాజకీయం ఉన్నవాళ్ళు అందరూ మీ గురించే నేను ప్రేమ అలబోతున్నాను అంటాం ఉన్నవాళ్ళేమో ఎలా గొయ్యదేలే తీసేస్తారు వాళ్ళు మరి భువనేశ్వర్ గారు బస్సు యాత్రను వదర్పేత్ర చేస్తున్నారు చంద్రబాబు ఎవరైతే చనిపోయారో చంద్రబాబు గురించి వాళ్ళందరూ కూడా వాదరిస్తున్నారు అన్నారు ఆ బస్సు యాత్ర పాదయాత్ర బస్సు యాత్ర గురించి ఏమంటారు ఎవరండి బస్ భువనేశ్వర్ గారు సతీమణి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గారు చేసేసిన అంతలోనే మొగుడు ఏం చేసింది ఆవిడకి తెలుసు రోజు చెప్పుకుంటా ఉంటారు మూడు పెళ్ళమని చెప్పుకున్నది ఏంటంటే పైకి ఏంటంటే నీతులు నీతి వాక్యం చెప్తారు పెదలు నమ్మెత్తాకే పెదలు ఏలా అంత గుడ్డోళ్ళు ఏమీ లేదు పూర్వం నమ్మేవారు ఎన్టీ రామారావు టైంలో రాజశేఖర రెడ్డి టైంలో పూర్వం ఇంత టెక్నాలజీ పెరగలేదు అప్పుడు నమ్మేశారు ఇప్పుడు ఎవడో నమ్మడండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికప్పుడు చెల్ల వచ్చేస్తుంది ఎవడేం చేసింది ఎవడ బతికేయడం అన్నది చెల్ల వచ్చేస్తుంది ఆ చేత మా వాళ్ళు ఇప్పుడు ఏమి నమ్మరు బస్ యాత్ర చేసినా ఏంటంటే ఇలా సానుభూతి పెరిగిపోద్ది అయ్యో మీకోసమే మేము పోరాడుతున్నాం ఈ లక్ష కోట్లు పెదలు పనిచేయమనండి ఇది దాచుకున్నది ఎవడో పనిచేస్తాడు అది జరగని పనులు అయ్యి మరి 371 రూపాయలు మాకు లెక్క లేదు మాకు కంపెనీలో 2% షేర్స్ అమ్మితే 400 కోట్లు వస్తుందని చెప్తున్నారు కాబట్టి సతీమణి ఈ 400 కోట్లు ఎప్పుడు పెరిగింది అది చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఉందా నీకు అప్పుడు పెళ్లి చేసుకునేప్పుడు ఎంత 2 ఎకరాల కదా నీకు ఉన్నది ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటే 1 ఎకరం మీద కాదు వచ్చేది చంద్రబాబు నాయుడికి మరి ఇప్పుడు 400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చేసింది చెప్పండి మీరు అవినీతి చేసారా నమ్ముతారు గట్టిగా కంపల్సరీ వాళ్ళు చెప్పేది ఒకటి ఎంగల్ రాయుడు సెలవు ఎంగల్ రాయుడు అని ఒక అతను ట్రైనింగ్ ఇచ్చాడు తెలుగుదేశం పార్టీలోనే పోలీసు వాళ్ళు కొట్టపోనే చేరే గిరిజీ గారి దగ్గరికి వెళ్ళి అవి బాబు నల్లపోతున్నాను బాబు అని చెప్పేసి ఎలా చెయ్యాలరా మీరు యాక్షన్ అని ఆ మీటింగ్లోనే చెప్పాడు ట్రైనింగు అంటే ఎంత దూరమార్గం అది ఒక పోలీసు వాడిని కూడా నన్ను కొట్టేయడు కొట్టంతో కొట్టేయడు అని గిరిజీ గారి దగ్గర నటన చేయాలి కుంటుకుంటా నడాలి అని చెప్పాడు అంటే అలా అంతా ట్రైనింగ్ వెళ్తే ఈ కాంగ్రెస్ వాళ్ళకి మామూలుగా ఎలాంటి దొంగ మాట్లాడటం ఇలా మాయ చేయటం రాజేళ్ళకి అలా పచ్చంగా అదో చదువు చదువుకున్నారు దాంట్లోనే అది అవినీతి లేదే చట్టానికి అవినీతి లేదే ఎందుకు ఒక మామూలు ఇప్పుడు నన్ను నరచేయమను ఎవడని చేస్తానేమో ఎందుకు చేస్తాడో నేను ఎవడన్నా కొట్టో లేకపోతే తిట్టో ఏదో చెంగట్ లాగో ఏదో చేతేనే కదా నన్ను చేసేది లేకపోతే నువ్వు అన్యాయంగా కొట్టేస్తారా ఆ పాపానికి ఎవడ పెట్టుకోడు కదా ఏంటి చట్టం పని చట్టం చేసుకుంటే వెళ్తుంది చట్టాన్ని తెలిసి ఆవిడ ఏం చేసింది అని అందుచేత గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉందంటారా ఏమండి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఉందంటారా పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ని గుర్తు వేస్ట్ కాటికి చూస్తున్నారు ఎవరో ఎవరన్నా చిన్న కుర్రోళ్ళు ఉంటారు కదా ఫేవరెట్లు వాళ్ళు ఏదో ఎగరాలు తప్పితే మాలాడి సీనియర్లు ఎవడో పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ను పరిటాలరావు గుండు కొట్టిచ్చాడు ఎవడో అదే చంద్రబాబు నాయుడు పరిటాలరావు అనుసాడు వీళ్ళిద్దరు ఒకటి ఆ యాళ గుండు కొట్టించినప్పుడు పరిటాలరావు గుండు కొట్టించినప్పుడు పవన్కి సిగ్గుండాలి కదా మళ్ళీ దాంట్లోకి వెళ్ళి మామూలుగా నేను ఏదో అడ్డంగా దొంగున్నానంటే ఉన్న గౌరవం పోయింది అతనికి ఇమేజ్ అయితే ఏమీ లేదు
सपोर्ट जरगन पनी इपड़ी जना गुडो का दींट मामल एंतर नग्गलोर मेटीन चेयल अवड़े पवन कल्याण इन सीटल पोटेस्ता सीएम से काल अंदर वैसेदाक पवन कल्याण सीटल याबे सीट बीजेपी पेको याबे सीटल की सीएम अतड़ा अला चौधरी से अला का मुंकारा अंकि कंकी मामल सर पड़े पक् लागेर पवन पैस्थ मो एन पटारा पवन एना का मल्ल मोन्टा अवद्दी कुछ दुखल नग्गवच्छ लेते मत जीरो चपलाम लोकेश मंगलगिरी पोटे दिखरा लोकेश अतन एदो जगन सैको जगन सैको जगन अंटे नि बोकल पड़े एटो सैको जगन संगति एटो अब वस्तु वेकते मुलाखात जगह सामवेश तो पेको जनसेन पवन कल्याण मैं रेप तारीख नीचे पेको इन अत अतनके मुलाखात के पेकना इतनी बालक मुगर एला इलवंत नी स्वदाशक्ति निबड़ते नवेदा से काल की चप्पे कड़ा नीके चप्पे कड़े अदी बतक इधर कल टीडीपी जनसे रही कल कदा जनसे ये वील की आधार लेक నాకు నువ్వు నీకు నేను అని చెప్పి జారబడి ఎడుతుంది అబ్దే అంతకన్నా ఏ అవకాశం ఏమి ఉండదు చేసింది ఏమీ లేదు